Hi guys, this is Bharati. Welcome to our channel Andhra Lama Kutti. ఈ రోజు హోమ్ రెమెడీ వచ్చేసే వాడికి డార్క్ నెక్ గురించి అండి. అసలు డార్క్ నెక్ అన్నది ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ అసలు డార్క్ నెక్ అన్నది ఎందుకు వస్తుంది అంటే పిగ్మెంటేషన్ వల్ల వస్తుంది, అండ్ ఓవర్ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా డార్క్ నెక్ వస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం సన్కి బాగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా డార్క్ నెక్ అన్నది వస్తుంది. సో వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఈ ఫస్ట్ స్టెప్ వచ్చేవాటికి స్క్రబింగ్. స్క్రబింగ్కి ఏమేమి కావాలి అంటే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ సోడాని తీసుకోబోతున్నాను, అండ్ హాఫ్ లెమన్. లెమన్ ని స్క్వీజ్ చేస్తున్నాను డైరెక్ట్గా అందులోనే. సో ఇది క్రీమ్ గా కాదు, కొంచెం స్క్రబింగ్ ఫార్మేట్ లోనే మిక్స్ చేశాను. ఈ స్క్రబ్ ని నేను హ్యాండ్ మీద అప్లై చేయబోతున్నాను అండి. దీన్ని స్క్రబ్ చేయాలి, సో హార్ష్ గా కాదు జెంటల్ గా స్క్రబ్ చేయండి. ఒక 5 నిమిషాలు స్క్రబ్ చేసాక వాష్ చేసేయాలి. ఓకే, స్క్రబింగ్ చూసాం, వాష్ చేసేయాలి. పెరుగు ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, అండ్ హాఫ్ లెమన్. ఒక టేబుల్ స్పూన్ పెరుగు అండ్ హాఫ్ లెమన్ చాలండి. సో నేను లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. ఓకే, థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేపాటికి పసుపు. పసుపు మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే ఇక్కడ కస్తూరి పసుపుని యూజ్ చేస్తున్నాను, అది కూడా కొంచెం ఒక చిటికెడే. చూసారా చాలా లెమన్. సో ఒక స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి మనం. ఇలా చేసిన పేస్ట్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి, మ్యాక్సిమమ్ 4 to 5 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. డైలీ స్నానానికి వెళ్ళే ముందు కానీ, ఫేస్ వాష్ చేసే ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకునే ముందు, ఒక 15 మినిట్స్ ముందు మనం ఇది మన నెక్కి అప్లై చేసుకొని వాష్ చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, చూసారుగా పేస్ట్ అన్నది ఎలా రెడీ అయిందో. దీంట్లో పసుపు వేసుకోవడం అన్నది మన ఇష్టం, మనకి పసుపు పడుతుందంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పసుపు వేసానండి, కొంచెం వేసాను. సో ఈ ప్యాక్ ఇది, ఈ ప్యాక్ని నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. ఇందాక స్క్రబ్ చేసిన హ్యాండ్ ఇది. సో మీరు చూస్తుంటే తెలుస్తుంది, చూసారా. ఈ ప్యాక్ ను ఒక 15 మినిట్స్ ఉంచేసేసి ఒక 15 నిమిషాల తర్వాత దీన్ని వాష్ చేయాలి. అది గోరువెచ్చని నీటితో ఈ ప్యాక్ ను అన్నది వాష్ చేయాలండి. ఓన్లీ 15 మినిట్స్ వాష్ చేసినాక మళ్ళీ కలుద్దాం. బై బై. చూసారు కదా అండి డార్క్ నెక్ ప్రాసెస్ని. సో ఫస్ట్ స్టెప్ స్క్రబింగ్ వచ్చేసేవాడికి మనం డైలీ యూజ్ చేయకూడదు, అండ్ సెకండ్ ప్యాక్ వచ్చేసేవాడికి మనం డైలీ యూజ్ చేయవచ్చు. ఆ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఉన్నది చాలా స్మూత్ వస్తుంది ఈ ఏరియాలో. సో ప్యాక్ అనేది డైలీ యూజ్ చేయవచ్చు, కానీ స్క్రబింగ్ అనేది డైలీ యూజ్ చేయకూడదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో
కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆంధ్రాలో అమ్మకుట్టి.